ఎందుకాలే. పంపిస్తా కాలే ఉన్నారు. మావత మన వేల్ మావత ఇలానే ఉండాల ఇలా. అలా వచ్చి మన రోడ్డు మీద మళ్ళీ ఇక్కడంతా మొత్తం పట్టాలి. ఎంత పట్టాలి? మొత్తం పట్టాలి. ఆక్యుపేషన్ ఏం లేదు, ఆల్రెడీ పట్టాలి. ఇదంతా మన ఇదంతా మన ఇక్కడ ఇదంతా గవర్నమెంట్ ఇదేమో ఇది కదా మనకి ఇదంతా అవసరం లే. మనకి ఈ ఇలా ఆటో 30 మీటర్స్ అక్కడ రోడ్డు క్రాస్ అండి సార్. ఇది ఇదేంత ఫారెస్ట్? ఇది అంతే సార్, టెంపుల్ సార్. ఇది టెంపుల్ ఇంకా టెంపుల్ మళ్ళీ ఇదేమో అక్కడ ఇక్కడ చూద్దాం. ఈ పాయింట్ ఈ పాయింట్ చూద్దాము సార్. ఈ పాయింట్ చూద్దాం. ఏదన్నా ఇది ఇది కదా, ఈ పాయింట్ చూద్దాం. బస్సు రోడ్ వచ్చేసి అంటే వలసపరాలు కదా, వలసపరాలు చేసే కంటిన్యూస్గా సేమ్ ప్యాటర్న్ ఉంది కనుక స్పీడ్ వెళ్ళడానికి లేదు. సో అప్ డౌన్ అప్ ఏమో తీస్తే డౌన్ ఇంకో సురక్షితంగా తయారు చేయడానికి ప్రభుత్వ ఆదేశానుసారం ప్రభుత్వ ఫండ్స్ తోటి R&B డిపార్ట్మెంట్ వారు దాన్ని బాగా చేసి ఉన్నారు.
అదే కాకుండా కొత్త అలైన్మెంట్ మనకు ఎప్పుడు రక్షణగా ఉండాలి, మంచి రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో కొత్త ఏజెన్సీని కూడా గుర్తించి సర్వే చేయించడం జరిగింది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు. దెన్ ఆ విధంగా డీజీ కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో అప్పుడు సలహాలు సూచనలు తీసుకొని మరి ఏజెన్సీని అపాయింట్ చేసుకొని మరి ఈరోజు సర్వేని కూడా చూడటం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో ప్రత్యక్షంగా నేను ఎస్పీ గారు చూడటం జరిగింది. సో దీన్ని మళ్ళీ ఒకసారి మాస్టర్ ప్లాన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దాన్ని వాస్తుపరంగా కూడా చూసుకుంటూ మరి దాన్ని తయారు చేయాలని చూడటం జరిగింది. సో దాంట్లో ఒకటి రెండు వాస్తుపరంగా కరెక్ట్ చేయవలసి ఉంది, కాబట్టి దాన్ని మాస్టర్ ప్లాన్తో ఇంటిగ్రేట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇంకో వారం రోజుల్లో మరి దీన్ని స్పీడ్గా మళ్ళీ ఒకసారి అన్ని సర్వే చేపించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం జరుగుతుంది. ఐఎమ్ షూర్ ప్రభుత్వం కూడా చాలా ఆసక్తిగా ఉంది దీన్ని శాంక్షన్ చేయాలనేది. అప్పుడు ఆ రోజు యాక్సిడెంట్ చేసి జరిగినప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చినారు, కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుందని భావిస్తున్నాను.